అదే మల్లెమాలలో ఆర్టిస్ట్ అయితే మాత్రం కిందకి దింపి పొమ్మంటే ఒరేయ్ నువ్వు ఒక పని చేసేవాడివి అవన్నీ నేను ఎల్ఈడి డిపార్ట్మెంట్ చేశాను మల్లెమాలలో సౌత్రనారా నన్ను ఒక పని వాళ్ళనే చూసాడు ఒక టాలెంటెడ్ పర్సన్ లా చూడలేదు టాలెంటెడ్ వాడిని అవనెవరు కూడా మల్లెమాల ఓన్లీ ఫర్ ద మల్లెమాల మల్లెమాల గురించి ఒకడే చెప్తున్నాను ఆర్పి అన్న జిందాబాద్ ఐ లవ్ యు ఆర్పి అన్న నువ్వు బయటికి వచ్చి చెప్పిన మాట గురించి నెగటివ్ గా చెప్పే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను నిజం చెప్పితే అబద్ధాన్ని కప్పడానికి ప్రతి ఒక్కళ్ళు వస్తారో అలా కప్పే ఆది అయినా రామ్ ప్రసాద్ అయినా ఎవడైనా ఎవడైనా ఒకటే చెప్తున్నాను అది నాకు ఇదే ఇండస్ట్రీలో అవకాశం రాకపోని వచ్చినా నాకు అవసరం లేదు నేను నిజాన్ని గెలిపిద్దామని ఉన్నాను ఏమండి ఆర్టికల్ ని అదైనా ఇవ్వండి 10 సంవత్సరాల ఉద్రేన వచ్చి ఏంటి అంటే ఏమీ లేదు నాకు అదే మాటివి వాళ్ళు పిలిచి అవకాశం ఇచ్చారు ఏదో చిన్న చితక చేసి నాకు టాలెంట్ ఉంటే నిజంగా ఈ పాడి 10 సంవత్సరాల్లో పాపులర్ అయిదురు నాకు లేదు కాబట్టి అవలేదు ఇది మాత్రం ఓపెన్ గా చెప్తున్నాను ఎప్పటికైనా ఇదే 9 సంవత్సరాలు కాదు 90 ఏళ్ళు వచ్చినా నేను ఇదే ఇండస్ట్రీలో ఉంటా చచ్చినా బతికినా ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యే ఉంటా గానీ మల్లెమాల వాళ్ళ మల్లెమాల ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి కూడా నాలోంచి ఏదో బాధ బయటకు వస్తుంది అనమాట ఎందుకు వెళ్ళి ఎలా చేస్తున్నారు అంటే ఒక ఆర్టిస్ట్ కి ఎందుకు అవకాశం ఇస్తలేదు అదే అసిస్టెంట్ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మంచి డైరెక్టర్లు అయ్యారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా వెళ్ళినప్పుడల్లా ఇరే ఎన్ని సంవత్సరాలు తిరుగుతావరా అనే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఎన్ని సంవత్సరాలు తిరిగినా మీరు క్యారెక్టర్ ఇవ్వలేనప్పుడు ఎన్ని సంవత్సరాలైనా తిరుగుతాను నేను నేనే కాదు తిరుగుతూనే ఉంటాను చచ్చేదాకా తిరుగుతాను ఏమండి నాలో ఏముందో కనుక్కుని అదే రోజు స్టేజ్ ఎక్కిస్తే అయిపోయేది అదే 10 సంవత్సరాల నుంచి వదిలేశారు కాబట్టి నేను ఇంకా తిరుగుతూనే ఉన్నాను తిరుగుతూనే ఉంటాను ఏమండి సపోర్ట్ చేసే అంటే మీకు మీకు బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను టాలెంట్ ఉన్న వాళ్ళని స్టేజ్ ఎక్కించండి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కాదు నిజంగా అంటే నిజంగా నాకైతే ఈ వీడియో చేయడానికి కారణం ఒకటే చెప్తున్నాను ఒక ఆర్టిస్ట్ ని కించపరచద్దు అవకాశం ఇవ్వకపోయినా పర్లేదు జనరల్ గా ఒకటే చెప్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నన్ను తిట్టండి ఆర్పి అన్నకి మాత్రం లైక్ చేయండి ఆర్పి అన్న ఈ స్టోప్ అన్నమాట ఐ లవ్ యు ఆర్పి అన్న ఆర్పి గారు ఫస్ట్ బాత్రూమ్ కడిగేటోడు संस्थ गुडेल मंदी इन संवस मेपी मेपन तरह वीडियो बैठक मंदी बैठक इक वरदा तिगत वीडियो संस्थान संस्थ दिन तरह पंदे मर्चीपत मुल पंदे मर्चीपत फस्ट फेस असल वीडियो ऐक्टर का फस्ट आफ् आल मल्लेमाल तिटमु अभी चला रांग अभी श्याम प्रसाद रेड तिटा रांग एन कना तल रूपल लाइक व्यक्ति प्रेक्षकोटेट किराक आरपी गाड़ो वाड़ी इनके इतना जबरदस्त चाल रेस्पेक्ट उल स्कीट को सुधीर गार सुधीर गारा वीडियो स्कीटना को नागबाबु गारटी तिग्तना रेप रेप नागबाबु गारिटाड़े नमक आये मेगा फैमिली का बट्टी आये अंटे लेकिन नागबाबु गार अभी अने व्यक्ति अभी कंटंट को प्रति मेगा फैमिल तिटा फस्ट काल मेगा फैमिल तरवा तिटा पैक राव वीडियो कटे मैं पवन कल्याण गारे उसी को लास्ट वाड़े ओ किराकारी मल मल प्रोडक्शन हाउस तिटा प्रोडक्शन हाउस तिटा मतना वीमेंटे प्रोडक्शन हाउस कदा ये वेरे प्रोडक्शन हाउस मैं पड़दा इपड़ आयन मन के पड़ता देवड़े मन नागबाबू నువ్వు నాగబాబు గారిని లేపుడేంద్రా ఇడ పెట్టుకోండి ప్రజల కుండలు ఎప్పుడో మెగా ఫ్యామిలీ పెట్టుకున్నాం మేము అందరం కలిసి వీడు ఒక్కడే ఇక గుండెకాడ పెట్టుకుని నాగబాబు పెట్టుకున్నా అని చెప్పేసి అది మొత్తం స్టంట్ వీడిని అసలు ఎవరు నమ్మొద్దు ఎందుకు నమ్మొద్దు అంటున్నాను అంటే వీడు ఒక సంవత్సరంలో ఫుడ్ తిన్న తర్వాత పందిలక బాసిత పొట్టలు పెంచుకొని ఒకటేసారి వీడు ఏమంటారు నాకు నచ్చలేదు ఫుడ్ నచ్చ ఫుడ్ నచ్చకపోతే 3 కోట్ల ఇల్లు కట్టినావు కదా రోజుకు 1 రూపాయలు స్టార్ హోటల్ నుంచి ఆర్డర్ చేసుకో స్విగ్గీ అని తెలుసు కదా యాప్ ఉంటది
స్విఫ్ట్ అయినా సరే ఏవేవో యాప్స్ వచ్చినాయి కదా, జొమాటో అయినా సరే, అలా నువ్వు బుక్ చేసుకొని ఒక ఫుడ్ తెప్పించుకోవచ్చు కదా. ఫుడ్ బాగాలే, ఫుడ్ పందికొక్కలేక ఒకటే పోతుంది, ఫుడ్ బాగాలేదు. ప్రసాద్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రసాద్ ఆయన కిడ్నీలు కిడ్నీలు బాగాలేకపోతే మల్లెమాలో చేపించారు, మల్లెమాలో ప్రొడక్షన్ వాళ్ళు డబ్బులు ఇచ్చి అని ఒక రూపాయని ఇచ్చినా బ్రో. ఆయన ప్రసాద్ అంతా నెగిటివ్ గా చేసి అంత బాధపడేటోడు మల్లెమాల నుంచి బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు కూడా ఇప్పుడు అది ఇది షో చేస్తున్నాడు ప్రసాద్, ఎవరిచ్చిన అవకాశం అది? మల్లెమాల వాళ్ళే ఇచ్చారు కదా. అది ఎప్పుడైనా సరే వీడు అశుద్ధం తింటుండు, వీడు వీడు అన్నం తింటలేడు, అందుకనే వానికి అన్నం అనేది టేస్ట్ కలుగుతలేదు. అది తింటే టేస్ట్ కలుగుతుంది. వీడు ఇంకోసారి నా తెలిసి వేరే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కూడా ఎలగొట్టాలని కోరుకుంటున్నాను. సుధీర్ గారు బయట అన్న ఒకటి చెప్తున్నానా, మీ ఇంట్లో మ్యాటరు మీ ఇంట్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఒక 5 మంది ఉంటారు, మీరైనా సరే మీ అక్కైనా సరే ఎవరైనా, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంట్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే బయట వ్యక్తికి చెప్పి మా అక్క చేస్తుంది మా అన్ని చేస్తుందని చెప్పేసి అన్నావు, నువ్వు లోకం అవుతావు, మీ ఫ్యామిలీ లోకం అవుతుంది. ఎప్పుడైనా సరే బయట పెట్టవద్దు. నువ్వు ప్రొడక్షన్ హౌస్ ఎంత బాధపడ్డావు, ఎంత చేసి ఒకప్పుడు నీకు పెట్టిన అన్నం పెట్టింది, అన్నం పెట్టినందుకు నువ్వు కృతజ్ఞతగా బయటకు వచ్చినావు, ఒక ప్రొడక్షన్ హౌస్ చేస్తున్నావు. ఆ ప్రొడక్షన్ హౌస్ పందికొక్కలేక తింటారు, ఆ పందికొక్కలు తింటే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాటి బాగాలేదు రాబోయ్ అని అంటావు. నిన్ను ఎవరు నమ్ముతాడు? వీళ్ళందరూ సుధీర్ గారు ఏం చెప్తున్నారు, ఒకటే చెప్తున్నాడు, నేను అక్కడ నాకు పేమెంట్ సరిపోతుంది బయటకు వచ్చిన. అదే మాట మల్లెమల్ల బాగాలేదు, ఇది శ్యాంప్రసాద్ రెడ్డి గారు బాగాలేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగాలేదు అంటలేదు కదా. ఎవరికైనా సిస్టమ్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది, మాట్లాడే పద్ధతి ఉంటుంది. వీడేం చేస్తుండు వాళ్ళని తిరుగుతుండు, ఈ పండుకోకు కానీ గేట్ బయట ఉంటాడు కానీ. చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారండి ఇక్కడ, చాలా మంది కష్టపడుతున్నారు, ప్రసాద్ కోసం ఎదురు చెప్తున్నారు, చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు, వాళ్ళకి వాల్యూ తెలుసు. ఈ పండుకోకు కానీ ఛాన్స్ ఇచ్చినందుకు మీకు వాల్యూ తెలియదు, అది ఒకటే బాధ నాకు అంతే. మళ్ళీ ఇంకోటి, మన షేకి శేషి గారిని చనిపోవాలని కోరుకుంటున్నాడు వాడు, ఆయన చనిపోవాలి, ఆయన ఆయన నీకు ఒక తండ్రి స్థానం ఉన్నాడు, చనిపోవాలి వాడు, వన్ దినాలు నేనే ఖర్చు పెట్టా. నేనేమంటున్నా ఇప్పుడు షేకింగ్ శేషి గారు చనిపోవాలని కోరుకుంటున్నప్పుడు వాడు ఎలాంటి వ్యక్తి చెప్పండి? వాడు వాడు మంచివాడు అంటారా? ఒక తండ్రి స్థానం ఉన్నవాడు చచ్చిపోవాలి దినాలు ఖర్చు పెట్టుకోవడం అని చెప్పేసి ఇప్పుడు మా షేకింగ్ చేసే అన్నాడు, ఆయన శేషింగ్ శేషి గారు అన్నారు ఒక మాట. ఇప్పుడు నేను అంటున్నా నన్ను తిరుగుతారా? సరే 100 మంది అంటారు, 1000 మంది అంటారు, వాళ్ళందరూ మనం ఉంటామా తింటే? అది ఇంకోసారి చిన్న అమ్మని కలిసి అన్న తల్లిదండ్రులని పెట్టిన ప్రొడక్షన్ని అసలు దోషించదు. నీకు నచ్చకపోతే బయటికి వెళ్ళిపో, కానీ వాళ్ళ ఉన్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అన్ని బయట పెట్టి నీగా తీసుడు. ఆరు మల్లెమాలకి ఏం మైనస్ కాదండి, వాళ్ళు ఇంకా 100 మంది కన్నా ఛాన్స్ ఇచ్చే కెపాసిటీ ఉంది. దీనికి ఏమున్నది, వీడు బయటకు వచ్చిండు, వీడు ఇప్పుడు నాగబాబు గారు కాన్ ముక్కుండు, రేపు నాగబాబు గారిని కూడా కాళ్ళతో గుంజేస్తాడు. గుంజినా కూడా మెగా ఫ్యామిలీ ఎప్పుడు తగ్గలే, ఇప్పుడు ఎప్పుడు తగ్గలేదు. ఇప్పుడు చెప్తున్నా వరస్ట్ గారు ఆర్టీ గారు రేటింగ్ జబర్దస్త్ రేటింగ్ తక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది అండి ఇవాళ, ఎప్పుడు ఒకటేలాగా ఉండదు. ఏ ఛానల్ కొంచెం తగ్గుతుంటుంది పెరుగుతుంటుంది అంతవరకు, కానీ ఇప్పుడు 1 పొజిషన్ అయితే ఏ ఛానల్ ఉండదు. ఏ ఇప్పుడు ఒకప్పుడు చక్రవాకం ఉండే, ఒకప్పుడు చక్రవాకం ఉండే, ఇప్పుడు ఏమైనా పోయింది కదా, వేరే వేరే ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఎప్పుడు గెలిచిపోదు కదా. ఒక కామెడీ దాంట్లో 1 పొజిషన్ లో 10 ఇయర్స్ నుంచి ఉన్న ఒక ఉపరి కామెడీ ఓల్డ్ హిస్టరీ జబర్దస్త్ ఒకటే, ఓకేనా?